दिवंगत नेता वैएस राजशेखर रेड्डी गारु केंद्र प्रभुत्वानिकि ओप्पिंचि रैतुल रुणमाफी चेयडानिकि मुंदु इदंता कूडा न्यायस्थानं అక్కడ ఉన్న ఆధారాలను బట్టి నమ్మి న్యాయస్థానం చేయడం జరిగింది. న్యాయస్థానం ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధిస్తుందన్నారు, మీరు కోర్టులు కక్ష సాధిస్తున్నాయంటున్నారా? ఏం మాట్లాడుతున్నారంటే ఇవాళ సానుభూతి పొందడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి అడుగడుగునా కూడా పదే 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 అబద్ధాలు చెప్తే కనుక అబద్ధమే నిజమైపోద్దని నమ్మే సిద్ధాంతం ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం వాళ్ళది, ఈనాడుది, ఆంధ్రజ్యోతిది. అరెస్ట్ విషయంలో సక్రమంగా వ్యవహరించలేదు. అవినీతికి అయితే పాల్పడ్డాడు, కానీ అరెస్ట్ అయితే సక్రమంగా వ్యవహరించలేదు అనే విధంగానే వాళ్ళందరూ కూడా వాదిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఈ అవినీతి అక్రమాల్లో సంబంధం లేదు అని చెప్పి ఒక్క తెలుగుదేశం నాయకుడు గాని లేదా చంద్రబాబు నాయుడు తరపున వాదిస్తున్న న్యాయవాదులు గాని ఎక్కడ కూడా మాట్లాడలేదనేది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ అవినీతి అక్రమాలు అడుగడుగున మోసం చేయడమే చంద్రబాబు నాయుడు గారు పుట్టుకే మోసం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడైనా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. వెన్నుపోటు, మామను దింపడం, దోచుకోవడం, దాచుకోవడం. కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అన్ని వర్గాలు బాగుండాలి, ప్రతి కుటుంబం కూడా బాగుండాలి, రైతులు బాగుండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, రైతులు పండించే పంట దిగుబడి ఎక్కువగా రావాలి, నాణ్యమైన పంట దిగుబడి సాధించాలి, గిట్టుబడి ధర రావాలి. వ్యవసాయం దండగా అన్న వాళ్ళు గతంలో వాళ్ళ మాటలు కాదు, వ్యవసాయం పండగ అనే వాతావరణాన్ని తీసుకురావాలి. రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుందని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.